నీ కోసం నువ్వు బతుకు ఎవ్వరిని నీ కోసం బతకమని అడక్కు అయాన్ రాన్ ఒకరు నీ గురించి మాట్లాడుకుంటున్నారంటే నీ ఎదుగుదల మొదలైనట్లే అబ్రహం లింకన్ ఏదైనా సాధించడానికి మీరు చాలా చిన్నవారు అన్న భావన మీకు కలిగితే వెళ్ళి దోమతో నిద్రించడానికి ప్రయత్నించండి దలైలామా ఎప్పుడు భయపడడం మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్టు చేగువేరా జీవితం చాలా తెలివి తక్కువ ప్రశ్నలతో నిన్ను విసిగిస్తుంది తెలివి తక్కువ వాడు తెలివైన సమాధానాల నుంచి కంటే తెలివైన వాడు తెలివి తక్కువ ప్రశ్నల నుండి ఎక్కువ నేర్చుకుంటాడు బ్రూస్లీ కొన్నిసార్లు ప్రజలు నిజాలు వినడానికి ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళు తమ భ్రమల్ని నాశనం చేసుకోవాలనుకోరు ఫ్రెడ్రిక్ నీషే విమర్శించకుండా ఒకరిని పొగడడం అంటే వాళ్ళ పతనాన్ని కోరుకున్నట్టే రంగనాయకమ్మ ప్రధానంగా చెడ్డ వ్యక్తుల వల్లే సొసైటీ మారుతుంది అభివృద్ధి చెందుతుంది సోక్రటీస్ జీవితంలో ఎప్పుడో అనుకోకు ఎందుకంటే గెలవడానికి ఏమీ లేదు ఓషో ఒక్కొక్కరం ఒక్కో పిచ్చితో పుడదాం ఎంత ప్రయత్నించని తప్పించుకోలేం తప్పించుకున్నాం తప్పించుకుంటున్నాం తప్పించుకోగలం అనుకుంటాం అంతే చలం జీతం కోసం పనిచేయడం మొదలైందంటే మెదడు పనితీరు లోపించడం ప్రారంభమైనట్టే అరిస్టాటిల్ నిన్నని మార్చలేం రేపుని ఊహించలేం నేడు అన్నదే వాస్తవం అదే మన చేతుల్లో ఉంది అది మళ్ళీ నిన్నలోకి మారేలోపే అనుకున్నది చేసేయాలి ఇది గుర్తుపెట్టుకున్న నాళ్ళు మీరు ఏదో ఒక గొప్ప పని సాధిస్తూనే ఉంటారు కీర్తి గడిస్తూనే ఉంటారు పైథాగరస్ ప్రజలు ఏమనుకున్నా మీ స్వంత మార్గాన్నే అనుసరించండి కార్లు మార్క్స్ ఒక పని చేసే ముందు వెయ్యిసార్లు ఆలోచించు పర్లేదు కానీ పని మొదలుపెట్టిన తర్వాత వెయ్యి అడ్డంకులు వచ్చినా తిరగొద్దు హిట్లర్ ఏదీ శాశ్వతం కాదని గ్రహించి స్వేచ్ఛగా జీవించడమే ఆనందం జిడ్డు కృష్ణమూర్తి చాలామంది ప్రజలు ఆలోచించడం కంటే నిజానికి చనిపోవడానికే ఇష్టపడతారు బెట్రన్ రాసెల్ సహజమైన మేధస్సు దాదాపు ఏ స్థాయి విద్యనైనా భర్తీ చేయగలదు కానీ ఏ విద్య కూడా సహజమైన మేధస్సును భర్తీ చేయదు ఆర్థర్ షాప్ అండ్ హార్ మనసు చెప్పినట్టు మనం వినడం కాదు మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి బుద్ధ అవసరం ఆవిష్కరణకు తల్లి వంటిది ప్లేటో ప్రపంచంలోని సమస్య ఏమిటంటే తెలివైన వాళ్ళు సందేహాలతో ఉంటే మూర్ఖులు కాన్ఫిడెంట్గా ఉంటారు చార్లెస్ బుక్ మీ సమస్యలను ఎప్పటికీ ఎవరికీ చెప్పుకోకండి ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ మంది వాటిని పట్టించుకోరు మిగిలిన ట్వంటీ పర్సెంట్ మంది విని సంతోషిస్తారు పాబ్లో ఎస్కోబార్ ఈ చెడ్డ ప్రపంచంలో నీ సమస్యలతో సహా ఏది శాశ్వతం కాదు చార్లీ చాప్లిన్ కొందరు నీ ఎదుగుదలను నిందిస్తూ చెప్పలేని మాటలు అంటారు ఒక తప్పు చేస్తే చాలు నాలుగు దారుల నుండి నిందలు మాటలు కురిపిస్తారు ఇంతకన్నా దుఃఖం ఇంకేమైనా ఉంటుందా కానీ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో భగవద్గీత ఏం జరిగినా కూడా నువ్వు ఇంకో విభిన్నమైన దారిని ఎంచుకోగలగాలి రామ్ గోపాల్ వర్మ అందరూ చెప్పిన వాటిలో నుండి నీకు నచ్చింది తీసుకో వీలైన వాటిని ఆచరించి చూడు తర్వాత అన్నింటినీ వదిలేసి నీకంటూ ఓ స్వంత మార్గం ఏర్పరచుకో వినాశనం